హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నియూమెంటాన్స్ ఎగ్జామ్ త్రీ సిక్స్టీ ఆల్మోస్ట్ ఆల్ ఒక టూ త్రీ డేస్ నేను వెకేషన్లో ఉండే సో దట్స్ ద రీజన్ వై కొన్ని చేసినప్పటికీ నిన్ను కూడా కరెంట్ అఫైర్స్ వీడియో చేయలేకపోయాను ఈరోజు మనకి గ్రూప్ టూకి సంబంధించి ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి నోటిఫికేషన్ తాలూకా పూర్తి వివరాలు అంటే ఎలిజిబిలిటీ ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి రిజర్వేషన్స్లో ఎన్ని జాబులు ఉన్నాయి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఎన్ని ఫ్రెష్గా వచ్చినటువంటి పోస్టులు ఎన్ని ఏ ఏ పోస్ట్కి ఎంత పే స్కేల్ స్కేల్ కూడా పెరిగినట్టుంది ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఏపీపీఎస్సి వెబ్సైట్లో సో దీనికి సంబంధించి ఈ సెషన్లో మీకు నేను కొన్ని వివరాలు చెప్తాను బిఫోర్ దాట్ ద కోర్సెస్ దట్ వీఆర్ ఆఫరింగ్ ఫర్ ద ఏపీపిఎస్సి గ్రూప్ టు ఆల్ కోర్సెస్ మీరు ఈ బేసిక్ ప్రీమియం ప్యాకేజెస్లో తీసుకోవచ్చు దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ కాల్ టు బిలో నెంబర్ అయితే ఈరోజు చెప్పేటటువంటి అంశంలో అప్లికేషన్స్ ఈ రోజు నుంచి స్వీకరిస్తారు సో అప్లికేషన్స్ ఫిల్ చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ అప్లికేషన్స్ సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఈ రోజు నుంచే స్వీకరిస్తారు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు పది జనవరి రెండు వేల ఇరవై మూడు వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు మిడ్ నైట్ లెవెన్ ఫిఫ్టీన్ టైం ఉంది కదా అని చేయొద్దు ముందుగా చేసుకుంటేనే సెంటర్స్ మీకు కావాల్సిన చోట ఎలొకేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ అప్లికేషన్స్ ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఈరోజు రేపు మీకు ఏమైనా మంచి రోజులు చూసుకునే ఇదిలో ఏమన్నా ఉంటే కనుక ముందుగానే చేసేసేయండి దీనికి సంబంధించి కొత్తగా చేస్తున్నటువంటి అభ్యర్థులు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది ఆన్లైన్ యూనో రిజిస్ట్రేషన్ ఇది వన్ టైం రిజిస్ట్రేషన్ ఏపీఎస్లో ఏ పోస్టులు పడ్డా ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే మొత్తానికి అప్లై చేయడం అనేటటువంటిది ఈజీ అవుతుంది అలాగే మీరు ఈ ఇచ్చినటువంటి డీటెయిల్స్లో పేజ్ టూ కనుక వెళ్తే మీకు పోస్టుల తాలూకా డీటెయిల్స్ ఉన్నాయి పోస్ట్ తాలూకా డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెష్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎన్ని ఆ కిందకి వెళ్తే దాని తాలూకా స్కేల్ ఉంది మొత్తంగా కనుక పోస్టులు చూస్తే ఇంకొక రెండు పెరిగినాయి అనే చెప్పుకోవచ్చు క్యారీ ఫార్వర్డ్ ప్లస్ ఫ్రెష్ పోస్ట్తో కలిపి ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులు వచ్చాయి మొత్తంగా అటు ఇటుగా మూడు వందల యూనో ముప్పై పైచీలకు ఎగ్జిక్యూటివ్ ఉంటే ఐదు వందల ముప్పై ఐదు వందల యూనో అరవై పైచీలకు అప్రాక్సిమేట్గా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేటటువంటిది కనుక మనం చూస్తే ఎలిజిబిలిటీ చాలా క్లారిటీగా ఇచ్చాడండి నోటిఫికేషన్లో ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి డిగ్రీ పూర్తయి ఉండాలి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి సో డిగ్రీ పూర్తవ్వాలి సో డిగ్రీ పూర్తయినటువంటి అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ సో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి అభ్యర్థులు నాట్ ఎలిజిబుల్ ఇది చాలా క్లారిటీగా నోటిఫికేషన్లో ఇచ్చాడు కావాలంటే మీరు చదువుకోవచ్చు సెవెన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి అలాగే దీంతోపాటుగా మనం చూస్తే డెఫినెట్గా హైట్ రిక్వైర్మెంట్స్ ఇట్లాంటివి కేవలం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లాంటి పోస్టులకు ఉన్నాయి మెన్ అయితే వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఉమెన్ అయితే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఏదో చెస్ట్ ఎక్స్పెన్షన్ అవన్నీ మీరు చదువుకోండి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ సంబంధించి నాకు తెలిసినంత వరకు అన్ని పోస్టులకి కూడా మాక్సిమం టు మాక్సిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అనేటటువంటిది ఉంది ఇవన్నీ కాక కొత్తగా వచ్చినటువంటి ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటటువంటిది దీని మీద నేను సెపరేట్ వీడియో ఒకటి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి యూ నోని టు వరీ అలాగే ఏజ్ రిలాక్సేషన్ గురించి కనుక మనం చూస్తే ఏజ్ సాధారణంగానే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ఇచ్చారండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఏజ్ రిలాక్సేషన్లో మనకి ఒక టెన్ ఇయర్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు ఈ టెన్ ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉన్న వాళ్ళు కేవలం రిజర్వేషన్లో మాత్రమే పోస్టులు పొందగలరు రిజర్వేషన్ కాకుండా ఓపెన్ కేటగిరీలో పోస్టులు పొందలేరు అలాగే విడోడ్ అండ్ డివోర్స్ ఉమెన్కి అయితే ఫార్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఇచ్చారు ఇంకా దెర్ ఆర్ అదర్ పీపుల్ లైక్ డిజేబుల్డ్ పీపుల్ దివ్యాంగ్స్ అంటాం మనం వాళ్ళకైతే ఒక టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది మిగతా వాళ్ళందరికీ కూడా ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ అలాగే వెన్ కమ్స్ టు ద సెంటర్స్ మొత్తంగా ఎగ్జామ్ని ఇరవై ఆరు సెంటర్లు పాత జిల్లాలో పదమూడు అని అనుకుంటే జిల్లాకి రెండు చప్పులు ఇచ్చినట్టు ఉన్నారు పదమూడు రెండు ఇరవై ఆరు సెంటర్లు ఇచ్చారు ఇరవై ఆరు సెంటర్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ మోడ్లో ఓఎంఆర్ షీట్ మీద జరుగుతుంది సో దీంతో పాటుగా ఎగ్జామినేషన్ ఫీజ్ ఫర్ పీపుల్ ఈజ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఎయిటీ రూపీస్ ప్రాసెసింగ్ ఛార్జెస్ దీస్ ఆర్ ద డీటెయిల్స్ దట్ దే హావ్ గివెన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు దే బీన్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ద ఫీ సో ఇవి నోటిఫికేషన్ తాలూకా డీటెయిల్స్ ఇవి ఎందుకు ఇస్తున్నాను అంటే చాలామంది కొత్త అభ్యర్థులు ఓటీపీఆర్ ఫిల్ చేయడంలో కొంత ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు సో ఈ ఇబ్బందుల నుంచి యూ క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ సో కాబట్టి ఎవరైనా ఓటీపీఆర్ ఫిల్లింగ్లో కనుక ఇన్ కేస్ మీకు డిఫికల్టీస్ ఉంటే యూ క్యాన్ కాల్ టు ద బిలో స్క్రోలింగ్ నెంబర్ మేము మీకు హెల్ప్ చేస్తాం వెన్ కమ్స్ టు అప్లికేషన్ ఫిల్లింగ్ డబ్బులు మమ్మల్ని కట్టమని అడగద్దు మీరే పే చేసుకోండి అప్లికేషన్లో ఏదైనా డిఫికల్టీస్ ఉంటే వీ విల్ హెల్ప్ యూ దాట్ సో ఇవి నోటిఫికేషన్ తాలూకా ఇచ్చినటువంటి ఫుల్ ఫ్లెజ్డ్ డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ అన్ని చదవాల్సినటువంటి అవసరం లేదు జోనల్ పోస్ట్లు అవన్నీ మనం ర్యాంక్ వచ్చినాక చూసుకుందాం ఓకే మీ జోన్లోనే ఉంటారు కాబట్టి మల్టీ జోను లోకల్లో రెండే ఉంటాయి కాబట్టి ఇట్స్ అ ఫైన్ థింగ్ సో ఇది విషయం సో థ్యాంక్ యూ టేక్ ఆల్ దీస్ డీటెయిల్స్ ఫిల్ ద అప్లికేషన్ యాజ్ సూన్ యాజ్ పోస్ట్